ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. రైజ్ సంస్థ ఫిబ్రవరి 1 వరకు నిర్వహించినటువంటి సర్వేలో అసలు ఏ నియోజకవర్గం, ఆ లోక్సభ నియోజకవర్గం, దాంట్లో ఉండే కాన్స్టిట్యుయెన్సీ, వాళ్ళు ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది, ఎక్కడ కీన్ కంటెస్ట్ ఉంది, పోటాపోటీ ఎక్కడ ఉంది, గట్టి పోటీ ఎక్కడుందో ఇప్పుడు చూద్దామండి. ఇది ఇక మచిలీపట్నం చూద్దాం. మచిలీపట్నం నియోజకవర్గంలో గన్నవరం, మచిలీపట్నం, గుడివాడ, పెడన, అవినగడ్డ, పెనమలూరు, పామర్రు. ఇది పామర్రు ఎస్సీ నియోజకవర్గం. అయితే గన్నవరం టీడీపీ గెలుస్తుందండి. ఇది మచిలీపట్నం టీడీపీ, గుడివాడ కీన్ కంటెస్ట్. రాష్ట్రంలో ప్రత్యేకమైన నియోజకవర్గం ఏది ఉందంటే గుడివాడ నియోజకవర్గం. రాష్ట్రమే కదండి, ఇటు తెలుగు ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ గుడివాడ గురించి చర్చ నడుస్తోంది. ఎక్కువ మంది ఈ గుడివాడలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి, కానీ ఇక్కడ గట్టి పోటీ ఉంది. ఇక్కడ పెడన, ఇక్కడ టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరైతే వాళ్ళే గెలవడానికి అవకాశం ఉంది. అవనిగడ్డ టీడీపీ జనసేన అభ్యర్థి, పెనమలూరు టీడీపీ, పామర్రు ఎస్సీ నియోజకవర్గం. ఇది కూడా ఇక్కడ గట్టి పోటీ ఉంది, పోటాపోటీగా ఉంటుందని ఈ సర్వే వచ్చింది కాబట్టి కొంత టైం తర్వాత చెప్పగలమంటున్నారండి వాళ్ళు.